చేయాలని ఉద్దేశంతో చేసినది ఒకటి, తెలియక చేసింది ఒకటి. తర్వాత పరిస్థితుల ప్రభావంలో బలవంతాన్ని పరిస్థితులు చేయిస్తే చేసిన పాపం ఒకటి, ఆత్మరక్షణ కోసం ఏదో. ఈ విధంగా ఇన్ని పాపాలన్నింటి కూడా అన్నిటికంటే ప్రకృష్టమైన పాపం ఇది పాపమని తెలిసి చేయవలసిన అవసరం లేక క్రోధము, ద్వేషం, స్వార్థం, ధనకాంక్ష, అసూయ ఇట్లాంటి వాటి వల్ల చేసే పాపం ఉందే దానికి నిష్కృతి లేదు. అసలు అది అనుభవించి తీరవలసిందే. అది దాని ఇంటెన్సిటీ ఆ వ్యక్తి యొక్క అంతస్తుని బట్టి ఉంటుంది. వాడు చదువుకున్నవాడు బ్రాహ్మణుడు అనుకోండి, వాడి తీవ్రమైన శిక్ష ఉంటుంది. అలాగే విద్యాగంధం లేనివాడు సామాన్యుడు పేద వాడికి శిక్ష అంత ఇంటెన్స్గా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. తక్కువ ఎక్కువ శిక్ష అంటే ఏంటంటే, అసలు శిక్ష ఎక్కువ ఏమిటి తక్కువ ఏమిటి అంటే, శిక్షలో వాడు ఎంత వేదన పడతాడో అంత తీవ్రమైనది అది. శిక్ష యొక్క ఉద్దేశం వేదన పొందింపచేయడం, వాడు బాధపడాలి. ఎందుకంటే ఎందుకు బాధపడాలి అంటే, తాను ఎవరికి ఏ బాధ కలిగించాడో దాని నిజ రూపం తాను అనుభవించాలి. ఇతరులకు తాను కలగజేసినటువంటి బాధ తాను అనుభవిస్తేనే అది జ్ఞానం చేత తెలుసుకోవడం మాత్రమే కాదు, భవిష్యత్తులో అది చేయకుండా ఉండడానికి అది ప్రబోధంగా పనికొస్తుంది. లోకంలో ఇది తెలియక ఇందాక ఇతర రకాలైన పాపముల్లో అది వాడు అజ్ఞానం చేత చేశాడు, వాడు ఏదో కారణాల వల్ల ఒక రేషనలైజింగ్ జస్టిఫికేషన్ ఏదైనా సాధ్యమైన పాపం పశ్చాత్తాపం చేత, శివారాధన చేత, దైవారాధన చేత అది నశిస్తుంది కూడా. అది కూడా లేనటువంటి వాడు అతడి యొక్క పాపఫలం తగినంత ధార్మికమైన కారణం ఉంటే అతడు అనుభవించే స్థితిలో లేడు, చిన్నవాడు, అజాగ్రత్తలో ఉన్నాడు, అశక్తుడై ఉన్నాడు. ఆ పాపఫలం నేను తీసుకుంటాను ఎవరైనా ముందుకు వస్తే అది అప్పుడు షిఫ్ట్ అవుతుంది. మరి ఒకరి పాపం మరొకరు అనుభవించడానికి వాలంటరీగా ఆఫరింగ్, ఒక పిల్లవాడు ఉన్నాడు ఏదో చాలా బాధపడుతున్నాడు, రోగగ్రస్తుడే ఏదో ప్రమాదం, తండ్రి తల్లి ఆ పాపఫలం మేము తీసుకుంటామని అనొచ్చు. ఒక్కొక్క మాట అది రిలీఫ్ వెంటనే వచ్చి ఆ పాపం వీడికి వచ్చి వాడు బాగుపడతాడు. అంటే అప్పుడు వాడు పడుతున్నటువంటి శిక్షకు ఏ పాపం కారణమో ఆ పాపం ఇందాక చెప్పిన రెండో కేటగిరీ మూడో కేటగిరీలోకి వచ్చి ప్రకృష్టమై అన్నీ తెలిసి అన్నీ కావాలని కామక్రోధాలు చేసినటువంటి పాపం కాక కొంత పరిస్థితుల ప్రభావం, కొంత అజ్ఞానం, కొంత అవిద్య వీటి వల్ల చేసిన పాపం అని అర్థం. అన్నీ తెలిసి బాగా విద్య విజ్ఞానం అన్నీ ఉండి తెలిసి క్రోధం చేత, ధనాశ చేత చేసిన పాపం వాడు అనుభవించినప్పుడు ఎవరు అది తను తీసుకుంటానన్నా కూడా
అది అతడికి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది వాడు విముక్తి అవ్వడానికి వాడికి రాదు. ఎందుకంటే వాడు ఏ దృష్టితో ఏ ఎటువంటి బాధ ఇంకొకరికి కలిగించిన పాపం చే పాపాయ పరపీడనం అని నిర్వచనం, ఇంకొకరికి పీడించడమే పాపం. అది తెలిసి చేసినటువంటి పాపం, దానికి వాడికి పశ్చాత్తాపం ఉన్నా అది నశించదు. మరొకరు వాడి బదులు చేసుకొచ్చినా కూడా అతడు ఏ బుద్ధితో ఆ పని చేశాడో ఆ బుద్ధికి ఇతడికి అతని మీద ఉండే వాత్సల్యమో అమకారం వల్ల అది నిష్కృతి చెందదు. ఇది మమగారు నా కొడుకు బాధపడతాడంటే తండ్రి వెళ్ళేదో ఈ బాధ నాకు ఇమ్మని అడుగుతాడు, అది నశించదల్ల. ప్రకృష్టమైన పాపానికి నిష్కృతి లేదు, కానీ తీవ్రమైన ప్రాయశ్చిత్తం తపస్సు తనకి తానే చేసుకునేటట్టయితే శిక్ష దానంతట కర్మఫలంగా ఒకనాడు వచ్చి ఒక దశలో మీద పడుతుంది. అంతకంటే ముందుగానే తనకి ప్రాయశ్చిత్తం చేసుకుందామనే బుద్ధి తపస్సు చేత దానం చేత మనసులో వివేకాన్ని తెచ్చుకొని తనకి తాను ఉద్బోధం చేసుకోవడం చేత తర్వాత భగవంతుని ప్రార్థించడం చేత పశ్చాత్తాపం తర్వాత భగవంతుని ప్రార్థించాలి. పశ్చాత్తాపుడు కానివాడు భగవంతుని ఈ బాధ తొలగిస్తుందని అడుగుతూ ఉంటాడు, పశ్చాత్తాపం లేకుండా అడగడం చేతనే అది ఫలించడం లేదు. పశ్చాత్తాపం అంటే అది ఎలా తెలుస్తుంది? అసలు మొదలు వచ్చేదాకా ఏదో పూర్వం చేసిన పాపం యొక్క ఫలం రేపు నాకు కలుగుతుంది, ఇవాళ ఎలా తెలుస్తుందండి నాకు? దానికనే భవిష్యత్ సూచకంగా స్వప్నములు, శకునాలు, జ్యోతిషం వంటి శాస్త్రములు తోడ్పడతాయి. అది రోగ రూపంలో శరీరంలో వస్తే పశ్చాత్తాపముల చికిత్స బాగా పనిచేస్తుంది. శరీరానికి సంబంధించిన పరిస్థితుల్లో వచ్చినటువంటి పాపఫలమైతే అది తపోదాన యజ్ఞాదుల వల్ల శాంతిస్తుంది. ప్రకృష్టమైన పాపం మనుషుడు చేసిన తర్వాత అనుభవిస్తున్నప్పుడు తనకి అంతఃకరణ భగవంతుని ప్రార్థిస్తే తెలుస్తుంది దీని స్వభావం ఏదని. ఎందుకు ఏం పాపం చేశాను నేను? మామూలుగా ఎవరైనా అసలు ఏం పాపం చేశాడో కానీ పాపం అంటారు, అయ్యో పాపం అంటారు. అంటే అయ్యో అనగానే పాపం అనే మాట ఎందుకు వస్తుందంటే పాప ఫలం అనిపిస్తున్నాడు అని అర్థం. అయ్యో పాపం, ఏం పాపం చేశాడో అని అర్థం ఆ మాటకి. ప్రాయశ్చిత్తానికి దారిద్ర్యంలో కష్టపడుతున్న వాడు దానం చేయాలి, దారిద్ర్యం తొలగుతుంది. రోగంతో బాధపడుతున్నవాడు ఇతరులకి శరీరానికి సేవ చేయాలి, రోగంతో బాధపడుతూ కూడా ఇంకో శరీరానికి సేవ చేయాలి. కనుక ఆకలి బాధ ఎక్కువైనప్పుడు దారిద్ర్యం వస్తే ఆకలిగా ఉండేవాడిని వెళ్ళి ఆశ్రయించి వాడికి తన అన్నం పెట్టి రావాలి. తనకే లేకపోతే ఇంకోటి వెళ్ళబడి ఉన్నదే ఉన్నంతలో ఏదుంటే. అలాగే శత్రువుల వల్ల బాధపడుతున్నవాడు పూర్వకరం ఫలం ఏదో శత్రు బాధ వచ్చింది నాకంటే నిస్సహాయ స్థితిలో ఉండేటువంటి వాళ్ళకి అసహాయంగా ఉండే వాటికి వెళ్ళి సహాయం అందించాలి. ఆ విధంగా పాపక్షయం అవుతుంది అని అర్థం. ఎన్ని ఆస్పెక్ట్స్ వచ్చాయి అందులో? పాపం ఎప్పుడు అపూర్వం అవుతుంది, ఎప్పుడు మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుంది. అపూర్వం ఏమి లేదు. అపూర్వం అంటే అపూర్వం అంటే ఏమిటి ఉద్దేశం? అంటే అసలు పాపానికి ప్రారంభం ఎక్కడ? అది ఒక మనిషి నుంచి ఒక మనిషి పెడుతుందా? ఒక మనిషి అంటే అది ఇద్దరికే చెప్పారు, నా భార్య పిల్లల కోసం నేను దొంగతనం చేస్తూ దోపిడీ చేస్తున్నానంటే ఈ పాపాన్ని వాళ్ళు పంచుకుంటారా అని నారదుడు వాల్మీకిని అడిగాడు అన్నారు. మేము ఎందుకు పంచుకుంటాం, మా పోషణ నీ బాధ్యత అన్నారు వాళ్ళు. వాళ్ళ ప్రేరణ లేకపోతే వాళ్ళ కారణమైనా వాళ్ళకి బాధించదు.
వాళ్ళు దాన్ని ప్రోత్సహించే కర్త కారయితాదేవ ప్రేరదస్య అనుమోదక. ప్రతి కర్మలోనూ నలుగురు ఉన్నారు, పాపమైనా సరే పుణ్యమైనా సరే చేసేవాడు, చేయించిన వాడు దానికి ప్రేరకుడు, చేసిన తర్వాత ఆమోదించిన వాడు, అందరికీ ఫలం ఉంటుంది. అందువల్ల అది పంచుకుంటారు. ఎవరికి చెప్పకుండా తానే రహస్యంగా పాపం చేస్తే భాగస్వాములు ఎక్కున్నారు. కాబట్టి ఇది ఆ జీవుని పుట్టుక సమయంలోనే ఆ పాపం యొక్క ఫలం వాడితోనే ఉంటుంది. పూర్వం చేసిన పాపం తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడే వాడిని అనుసరించి ఉంటుంది. పుట్టుకతో పెరుగుదల వచ్చిన తర్వాత ఒకనాడు దానికి కాలం ఆసన్నం అవుతుంది. దానికి కాలం అంటాం. దాన్ని కాలం అంటే ఒక సంఘటనకి కారణం ఎవడో తనలో ఎప్పుడో దాచుకొని సమయం రాగానే కాలాన్ని తన గర్భంలో దాచుకొని ఇప్పుడు ఇస్తున్నదే, రిలీజ్ చేస్తున్నదే ఆ ఎనర్జీకి, ఆ ఎలిమెంట్కి కాలం అని పేరు. ఇంత ప్రపంచం ఇలా వృద్ధి పొందుతుందంటే పాపమని కాదు, కర్మ వల్ల. అందుకని యజ్ఞం చేసినప్పుడు అపూర్వం పుడుతుంది అంటే పూర్వం లేనిది ఇప్పుడు వచ్చింది అని. యజ్ఞం చేస్తే దేవతల్ని ఆరాధన చేసి వారి సహకారం చేస్తే పూర్వం లేదు ఇప్పుడు పుట్టింది ఆ కర్మ. దీని ఫలం ఏదో ధనము ఆయుర్దం ఏదో వాడికి ఏదో కోరుకున్నాడో అపూర్వం వాడు సృష్టించుకున్నాడు. పూర్వము అంటే ఇదివరకు అతడు ఆచరించిన కర్మ దేని ఫలం ముందు రాబోతుందో అది పూర్వం. పూర్వం లేకుండా అపూర్వమై ఉన్నది ఇప్పుడు పుట్టించింది. అర్థంగా చెప్తున్నాను. ట్రాన్స్ఫర్మేషన్ చెప్పాను కదా, మమత చేత చేస్తే ఒకసారి ఫలిస్తుంది, ఒకసారి ఫలించదు. ప్రకృష్టమైన పాపం అయితే అనుభవించవచ్చిందే, ఎవరు తీసుకోలేరు. పాపం ఎలా ప్రారంభమవుతుంది? పేరుతో ప్రారంభమవుతుంది. ఇంకొన్ని పీడించడమే పాపం, పాపాన్ని పడిపోయడం. దానికి తను ఇంకొకటి దగ్గర ధనం ఉంటే దోచుకోవాలని బుద్ధి పుడుతుంది, తన లోపం. ఇంకొకటి కీర్తిస్తుంది వాడిని చంపితే వాడికి లోపల మంట చల్లారుతుంది అసూయ. ఇంకోటి తనకు అపకారం చేస్తాడు, తనకు ప్రతిస్పర్ధిగా ఉన్నాడు, వాడిని నిర్మూలిస్తే నేను బాగుంటాను. వెయ్యి కారణాలు ఇల్లే విధంగా ధనలోపం ఉంది, ద్వేషం ఉంది, క్రోధం ఉంది. ఈ విధంగా పాపానికి పూర్వంగా మనసులో ఉన్నటువంటిది స్వభావం పరిస్థితులు కలిసి పాపం చేయిస్తాయి. అంటే మొదట పాపానికి బీజమైనటువంటి దుర్గుణం ఇతరులో ఉంటుంది. వాతావరణం ఏమో ఆ వర్షం రాగానే మట్టిలో విత్తనం మొక్క మొలిచినట్టు, పరిస్థితులు రాగానే వీళ్ళు ఉండే దుష్ట స్వభావం క్రియలో ప్రవేశింపచేస్తుంది. దీనికి ఏంటి ప్రతిక్రియ? సత్సంగతి, మంచి స్నేహం, మంచి ప్రజల మధ్యన మెలగడం, దుష్ట స్నేహాలను వదిలిపెట్టడం అని సత్సాంగత్యం. దానివల్ల నిస్సాంగత్యం వస్తుంది. నిస్సాంగత్వం అంటే ఏదో ప్రపంచంలో అశాశ్వతమైన జ్ఞానం కలుగుతుందని కాదు, దుష్ట సాంగత్యం నివారణ అవుతుంది. ఏ సాంగత్యం చేత? కాలప్రభావం చేత క్రోధాదులు పుట్టి తండ్రి స్వభావం స్వభావమేమో క్రియారూపంలో పాపం చేయిస్తుందో అటు పరిస్థితిని దూరం చేస్తుంది సత్సాంగత్యం. అందుకని ప్రతివాడు శ్రవణ మనన నిధిధ్యాసలని అంటున్నారు. ఎప్పుడు మంచి మాటలు వినడం, మంచి స్నేహం చేయడం, మంచి ప్రజల వంట ఉండడం, తనలో కామక్రోధాలు పెరుగుతున్నాయి, ఏదో ఎవరి మీదనో కష్టం పెరుగుతుందని అనుకున్నప్పుడు దాని ప్రతిక్రియగా తాను అందులో క్రియారూపమైన పాపం చేయకముందే సత్సాంగత్యాన్ని ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే తెలియపోతుంది. ఎందుకంటే కాలం అని చెప్తాను ఇందాక, కాలం ఒక ఫలం ఒక టైంలోనే ఇస్తుంది. 6 గంటలకే సూర్యోదయం అయినట్టు ఆ కాలం గడిచింది అనుకోండి, ఆ క్రోధం చల్లారిపోతుంది, మళ్ళీ ఆ పని చేయడం. అందుకని పెద్దలు ఎప్పుడు కూడా సలహాలు చెప్తూ ఉంటారు. ఏమి ఇవ్వాలి అంటే కోపం వస్తే 10 నిమిషాలు ఆత్మ సంయమనం చేసుకో, అంతటి నోరు ఎప్పకు, చేత్తో ఏ పని చేయదు,
విమర్శించుకొని తల్లారిపోతుంది అని. అందుకని సంగతి సాంగత్యం అనే మాటకి నిప్పు ఉందనుకోండి, అగ్గిపొలితో గీస్తే ఇంత మంట ఉంది, పక్కనే ఇంత ఏందాకులు ఉన్నాయనుకోండి అంతా అంటుకుంటాం. ఇది సంగతి. పక్కన ఎండాకులు అగ్నిహోత్రానికి సమీపంలో ఉండడం సంగతి. ఈ నిప్పు పక్కన అది లేకపోతే ఇది ఆటోమేటిక్ ఆరిపోతుంది, క్షణంలో ఆరిపోతుంది. అలాగా సాంగత్యం ఉంటే, సత్సాంగత్యం ఉంటే వాళ్ళలో ఉండే చల్లదనం వల్ల ఇతర అగ్నిహోత్రం చల్లారుతుంది. విష్ణ సాంగత్యం ఉంటే ఎండాకులు పక్కన అగ్గిపొల గీసినట్టు ఇది విజృంభిస్తాడు. ఏదైనా సంగతి అనే పేరు. ఈ సంగతి నేను ఎవరితో తిరుగుతున్నాను, ఏం చేస్తున్నాను, నాకు వాళ్ళు ఏం బోధిస్తున్నారు, నన్ను ఏం చేయమని ప్రోత్సహిస్తున్నారు, ఈ విషయంలో జాగ్రత్త అవస్థలు ఉండాలి. మనుషులు అప్రమత్తుడే ఉండాలి అని, సమ్మత్తుడు కాకూడదు. మనుషులు అందుకనే శ్రవణం మరణం పురాణం వినడం, సజ్జనుడి చరిత్ర వింటే ఇన్స్పిరేషన్ వస్తుంది ఒకటికి, దుష్టుడైన రాక్షసుడి చరిత్ర వింటే పాపం అంటే భీతి వస్తుంది, రెండు వినాల్సిందే అంటున్నారు. రావణాసుడి చరిత్ర ఎందుకండి, రాముడి చరిత్ర చెప్పండి అంటే ఎలా మీరు విడతీయగలరా? వైష్ణవ్ నో ఎనీథింగ్ ఐ డోంట్ వాంట్ నో ఎనీథింగ్ అబౌట్ రావణ, ఐ వాంట్ నో ఓన్లీ రామ. దేశం రావణ, దేశమో రామ. రామాయణంలో రాముడు ఒక భాగమే, రావణాసురుడు అంత భాగమే. కాబట్టి దుష్టుడికి జరుగుతున్నటువంటి స్వభావం వాళ్ళు జరిగే శిష్యులు అలా అది తెలుసుకో, సత్సాంగత్యం తెలుసుకో. దుష్ట సాంగత్యం అంటే వాళ్ళ స్నేహాన్ని వాళ్ళని అనుసరించదు. వీరి శ్రవణం అన్నమాట, స్నేహం చేసేటప్పుడు మాత్రం పెద్దవాళ్ళని మంచివాళ్ళని ఎన్నుకోవాలి అంటారు. సత్సాంగత్యే నిస్సంగత్వం, నిస్సంగత్యే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్తున్నారు. పెద్దల సలహాలన్నీ ఇలాగే ఉంటాయి. కర్మఫలాన్ని తప్పించుకోవడానికి చేయమనంట, తప్పించుకోవడం అనే మాట సరైనది కాదు, తప్పించుకోవడం సాధ్యము కాదు. పూర్వ ఈ పాప ఏ పాపకర్మ చేతి దుఃఖం వస్తుందో ఆ పాపకర్మకు ప్రతిక్రియ చేయడం, దీన్ని తప్పించుకోవడం కాదు, మూలఛేదం చేయడం, ఆ వివేకంతో చేయాలి. ముందరు ఎప్పుడు కూడా దీనికి కారణాన్ని ఊహించకుండా దానికి వచ్చిన ఫలితాన్ని గురించే దుఃఖపడుతూ ఉంటాడు మనిషి. కారణం మీద శ్రద్ధ లోపల వెళ్ళాలి. అన్నాడు నాకు తెలియని పాపం చేయడం జరగలే, ఆ పాపం ఏదో ఎవరినో బాధని ఉంటాను, ఆ బాధను ప్రతిక్రియగాను ఇంకొకరికి ఎవరో సుఖాన్ని సేవని అందిస్తాను, కొంత శాంతి ఇస్తాను. తెలిసే చేసినటువంటిది కూడా ఇంకొకరి సుఖాన్ని అందించడం అనే ప్రతిక్రియ చేయడం చేత నిప్పు మీద నిలవలే. దానివల్ల ఏమొస్తుంది, అది వదలదు, ఎలాగైనా అనుభవించాలని చెప్పాను కదా, తెలిసి చేసిన పాపం. ఇప్పుడు ఈ వివేకం వల్ల వచ్చిన లాభం ఏంటంటే పాపవల్ల అనుభవించేటప్పుడు వివేకం ఉంటుంది, సహిస్తాడు దాన్ని. లేకపోతే దుఃఖం సంప్రాప్తి ఇచ్చినప్పుడు ఎదురుగుండా కనపడేవాడు ఎవడో నిమిత్తంగా కారణంగా కనిపిస్తాడు, వాడి వల్ల వచ్చిన నాకే అంత, వాడి మీద మళ్ళీ క్రోధ ప్రయోగం చేస్తాడు. ఇది చేయకుండా ఉంటాడు. తన కర్మఫలమే తాను అనుభవిస్తున్నానని తెలుసుకోవడం చేత ఆ ఎట్టి కర్మే చేసి ఉంటాను అని ఊహించి తెలుసుకుంటే, లేదా ఏదో చేశాను వీక్గా అర్థమైనప్పుడు కూడా ప్రతిక్రియ ఏదో రూపంలో పుణ్యం చేయడం చేత దానికి అనుభవించే శక్తి సామర్థ్యాలు, అదే ఇంటెన్సిటీ తగ్గడం అంటారు. కానీ తప్పించుకోవడమే లేదు. తపస్సు చేత, తపస్సు అంటే ఏమిటంటే దేహాత్మ భావం వదిలిపెట్టి యోగంలో కూర్చుని సంసారం ఇల్లు వాకిలి దేహం నేనే భావం కూడా మర్చిపోయి తీవ్రమైన తపస్సులో ఉండేటట్టయితే, ఏదో ఈశ్వరుని గురించి ఒక తపస్సు, గణపతిని గురించి తపస్సు, సుబ్రహ్మణ్యుడి తపస్సు, అమ్మవారి తపస్సు, ఏది చేసినప్పటికీ ఈ చైతన్యంలో, ఆ విశ్వ చైతన్యంలో ఉండే మంగళప్రదమైనటువంటి మహాచైతన్యంలో ఏదో జీవాంతఃకరణ ఇతడి యొక్క అహంకారం అందులో కలవడం చేత
డైల్యూట్ అయిపోతుంది. తపస్సు చేత కర్మ క్షయం అవుతుందంటే అది ఒకటి చేసిన కర్మ. విశాలమైన ప్రకృతిలో సృష్టిలో చాలా చిన్నది, తాను వేరుగా ఉంటే అది చాలా పెద్దది, తను అందరిలో సృష్టి కర్మ నశం నశించింది. ఆ విధంగా తపస్సు అందరూ చేయలేరు, సామాన్యుల విషయమే అని చెప్పి చాలా కర్మలో బట్టి కర్మ ఏ కర్మ చేసి వచ్చిందని చెప్పడం సులభం కాదు అంట. అందుకని సామూహిక కర్మ, సమిష్టి కర్మ, నరే భర్త పిల్లలు అందరూ కలిసి ఏకమే కదా ఒకరిని సంకల్పం చేస్తారో తెలియదు, మంచి చెడు ఆలోచిస్తారు. ఒకడు వెళ్ళి ఒకరిని చంపాడు, వాడి భార్య పిల్లలు సర్వ క్షోభతో అటమటిస్తున్నారు, దుఃఖపడుతున్నారు. ఈ దుఃఖానికి ఏమి ఎఫెక్ట్ లేకపోతే ప్రపంచం చైతన్యం లేనటువంటి ఎండుకట్టె లాంటిది అన్నమాట. ఆ ఎండుకట్టెకిని సజీవంగా ఉండే చెట్టుకి తేడా లేదు, సజీవంగా ఉండేటువంటి వృక్షం లాంటిది ఈ ప్రపంచం. కాబట్టి దీనికి ఒక ఎఫెక్ట్ ఉంటుంది, తప్పకుండా వీడు అంత దుఃఖం అనుభవిస్తాడు, అంత నాశనం అనుభవిస్తాడు, అంత తీవ్రమైన దుఃఖం వీడు తన వాళ్ళని పోగొట్టుకున్నట్టు అనుభవిస్తాడు. వాడికి కలగజేసిన దుఃఖం వీడి పోవడం చేత వీడిని వీడి మీద అమ్మగారు ఉన్నాళ్ళు వాళ్ళు అంత అనుభవిస్తారు. ఇది తప్పదు, అది తప్పించుకోవడం అనేటటువంటిది లేనే లేదు. ఏదో వెంటనే వెళ్ళి ప్రదర్శన చేస్తే తగ్గిపోతుంది, ప్రాయశ్చిత్తం ఇది అసలు ఇది నాట్ రిగరెట్. ప్రాయశ్చిత్తం లేకుండా మనసులు ప్రాయశ్చిత్తం అంటే తను తను బాధపడడం, తను తప్పు చేశాననేటువంటి విచారం పడ్డాం, దుఃఖపడ్డాం, తను చేసిన తనకి తానే దుఃఖపడ్డాం. తన కర్మ ఫలం చేత భయం కాదు, చేసిన పని తప్పని బాధపడ్డాము గ్రహించి దుఃఖపడితే అప్పుడు ఆ అగ్నిలో లోపల దాక్కున్నటువంటి కర్మఫలం కొంత ఉగ్రత్వం తగ్గు. అలా చేయటం లేదు మనుషులు. ఎంత పాప ఫలం వచ్చేస్తున్నప్పుడు అనుభవిస్తున్నప్పుడు కూడా ఎవరో కారణమని ఇంకోటి ద్వేషిస్తున్నాడు. ఏంటంటే దానికి ఫలం రావాల్సినప్పుడు మరో మనుషుడు నిమిత్త కారణంగా అవ్వాలి. అది నిన్ను ఎవడో బాధించాలి కదా, మళ్ళీ దీనికి కర్మచక్రం అని చెప్పారు. పాపం నుంచి పాపం పుడుతున్నాడు, ఎవడు పాపం చేసినవాడు ఎదురుండా వస్తే వాడిని సంపాదన బుద్ధి పుట్టింది నేను వాడిని కంటానుకోండి. వాడి పాపం వల్ల నా బుద్ధిలో క్రోధం వచ్చింది, నా క్రోధం నేను చేసిన పాపం నన్ను వదలదు. మళ్ళీ ఎప్పటికీ ఇది నశిస్తుందంటే ఈ చక్రం, ఎక్కడో ప్రాయశ్చిత్తం, ఎక్కడో పాపక్షయం వల్ల వీడు కూడా ఇంకొకటి కారణం నిమిత్తం లేకుండానే దుఃఖం అనుభవించడం జరుగుతుంది. ప్రతి కర్మకి ఇంకోటి మంచి కారణం ఉండక్కర్లే. నేనే వెళ్ళి కాలు విరగొట్టుకోవచ్చు పరిగెత్తి, మంచాన్ని పడ్డానికి ఎవరు కారణం ఉండక్కర్లే. దాంతో ఫుల్ స్టాప్ అవుతుంది ఆ కర్మచక్రం. ఈ లోపల షిఫ్ట్ అయినట్లే కదా, ఈ లోపల షిఫ్ట్ అయినట్లే కదా ఒకటి నుంచి ఒకటికి. షిఫ్టింగ్ కాదు అది, ప్రకృతిలో అలా తిరుగుతూ ఉంటుంది అంటున్నాను. ఇది ఎవరికి అడిగే ఉంది, ఎవరి పాపం వాడు అనుభవిస్తూనే ఉన్నాడు, ఒకటి అనుభవిస్తూనే ఉన్నాడు. పాపానికి ఫలం అనుభవించబడుతోంది, దీన్ని ట్రాన్స్ఫరబుల్ కాదు. కానీ ఒకటి చేసిన పాపం అలాంటి దుష్ట సంస్కారాలే ఉన్నవాడికి ప్రేరణ వస్తుంది, ప్రేరకం వస్తుంది, అది వాడే గుణం ఉండాలి కదా. లేదు, అతను పుణ్యమే చేయాలి, పాపఫలం తెలిసి పుణ్యాన్ని
సానుభూతితో గురువు ఏదో చేశాడు. గురువులు కూడా నీ పాపలు మీకు రాకుండా నేను తోసేస్తాను నా తప్పవరంతా అనడు. పాపక్షయం అయ్యేటట్టు బోధ మనుషులో వివేకాన్ని చూపించి భగవదారాధన పుణ్యకార్యాలు ఆచరింపజేసి ఇవన్నీ చేసి ఉపశాంతి చేసి అనుభవాల్సిన అప్పుడు కూడా అనుభవించి తప్పనిసరిగా ఏది అనుభవించాలో అది అనుభవిస్తూ ఉంటే చూస్తూ ఉంటాడు. అదేమిటంటే శాంతిని ఒక డిగ్రీ తగ్గించడమే, ఒకరి బాధలు మనం కారణమైతేనే కదా మన బాధ వచ్చిందనే విషయం వాళ్ళు తెలుసుకోరు. దానికి వెంటనే మరొకటి బాధ్యత అనే అజ్ఞానంలో పడిపోకుండా వాళ్ళు నిమిత్తం మాత్రం అనుకోవడం. నిమిత్తం అంటే ఎక్కడైతే దీనికి పర్యటన ఈ వాక్యానికి ఎక్కడ పూర్తిస్తాం అంటే, ఎవరో ఒకరు అహంకారంతో తాను ప్రతిక్రియ చేయడం కాక ప్రకృతి చేసే ప్రతిక్రియతో అంతనే చాలామంది ప్రమాదాలు ప్రకృతి కారణాలు నిలసించడం. అక్కడికి ఆ పాపం టెక్ కంటే గ్రైండింగ్ కావాలంటే ఎగ్జాస్ట్ అయ్యచ్చు. ఇది ఇంకోటి అంటించకుండా కర్ర పక్కన మండుతున్న కర్ర పక్కన మరో కర్ర ఉంటే అని మరో కర్ర లేకపోతే దాంతోనే అర్థం. అలాగ చాలా ఏదో యాత్ర పోతే వాళ్ళు యాక్సిడెంట్గా వచ్చిపోతున్నారంటే యాత్ర పోదామనేటువంటి సత్సంకల్పంతో వెళ్ళారు. ఆ కాలంలో పోయినాడంటే వాడు చేసిన పాపఫలం ఒక పుణ్య సమయంలో హరించాడు, వాడికి ప్రసాదించాడు. అందుకని ఇది గహనా కర్మలో గతి అని చెప్పడంలో దాని గతి ఎవరు తల వెంట్రుకలు చిక్కు ఇంత ఉంటే ముద్ద ఉంటే ఏ తల వెంట్రుక యొక్క ట్రేస్ దాన్ని విడిగా తీసి ట్రేస్ చేయలేరు మీరు. ప్రతి మిల్లీమీటర్కి ఇంకో దాంతో కలిసిపోయి ఉంటుంది అని అంటున్నారు. కానీ ప్రిన్సిపల్ తెలుసుకోవాలన్నప్పుడు ఇంత ఇది ప్రిన్సిపల్. మనుషులు ఎప్పుడు కూడా అందుకని వాడు కుమారుల భట్టు రెండు పాపాలు చేశాను నన్ను నేను దహించుకుంటున్నాను అని చెప్పి ఊక పెట్టుకుని తగలబెట్టుకున్నా. చేసింది ఓ జైన గురువును మోసం చేశాడు. వాళ్ళ సేవ చేస్తూ జైనుడు వేషం వేస్తూ తిరిగాడు. వాళ్ళ రహస్యాలు సేకరించి వాళ్ళనేమో చివరి వదిలిపెట్టి వాళ్ళని దూషించి ఖండించాడు. జైన గురువును మోసం చేయడం మోసమే, అది పాపమే. ఆ కాలంలో తన కర్మను వదిలిపెట్టాడు, బ్రాహ్మణ కర్మని, అది రెండో పాపం. ఏడు ప్రాయశ్చిత్తం, నన్ను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను, ఈ శరీరం ఒకళ్ళు దహించుకుంటున్నాను, వాడు చేశాడు. లేకపోతే వీడు ఒక గురువు అవడం ఉత్తర జన్మది, వీడికి ఒక దొంగ శిష్యులు నలుగురు రావడం, వీడి చేత పాపం చేయించడం, లేకపోతే వీడి గుట్టు బయట పెట్టడం, వీడిని గాడిదం చేసి వీధిలో నిలబెట్టడం అయి ఉండేది. వాడికి అది తెలుసు కాబట్టి తగలబెట్టుకున్నాడు. ఏముండదు, ఇంకేమి ఉత్తరం పెడితే వాడు పరిస్థితులు పెట్టాడు. వాడు తెలిసి చేసిన పాపం తెలిసే ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు, తెలిసి చేసిన పాపం అలా ఎవరు చేస్తున్నాడు. వాడు ముందు ముందా కూడా ముందు ముందా కూడా చేసినాడు, అలా ఎవరు తగలబెట్టాడు అలా ఎవడు. అంత ముందుతోనే ఉండాలి కదండి, శక్తి ఉండాలి కదా. నేను నిత్యం సంధ్యావందరిలో ప్రతి బ్రాహ్మణుడు చేసే పని నేను చేస్తాను, అందరూ చేస్తారు, ప్రతి బ్రాహ్మణుడు చేస్తారు. కుర్రోధ కూడా ఉపనయనం అయితే వాడు చేస్తాడు. అప్పుడు వాడి మీద పండుగ ప్రధాన కళ తిరుపదాదివ ముంచదు తిరుపదాదివి మూజాన చిన్న స్నాతి మలాదివ పూతం పవిత్ర నేవాద్యం ఆపశుంధత మైన సహ పాపపురుష దహనం అని పేరు. లోపలేమో ఊపిరి నీళ్ళుగా తీసుకొని ఈ మంత్రం చెప్పి తన లోపల ఊపిరి దాని మీద వదలాలి. మూడు మాటలు ఆ నీళ్ళు చూసుకోకుండా పోవాలి. అంటే గంగా స్నానం చేస్తే పాపం పోతుందని అంటున్నారు కదా, గంగలో శక్తి ఉందని అర్థం. ఉదకం చేత పాపం క్షమిస్తుంది, ఏం చేత ఇలాదా అది వేసుకున్నావా చెద్ది వేసుకున్నానని చెప్పడానికి వచ్చింది.
అందుకని పాపక్ష హేతు అయినటువంటి గంగాజల తీర్థాలు ఇవన్నీ ఉన్నాయి అనేక కారణాలు చేశారు. త్రిజన్మ పాపం నశతి నశతి అంటాడు. ఏదో ఈ స్తోత్రం చదువుకుంటే మూడు జన్మల పాపం పోతుంది. మరి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఏడు జన్మల పాపం పోతుంది. ఏంటిది అందువల్ల ఇవన్నీ ఎందుకు ఏర్పడ్డాయంటే గంగాస్నానం చేస్తున్నప్పుడు ఈ పాపం క్షయం కావాలని చేస్తున్నాను అంటే ఈ గంగలో ఏమిటా శక్తి ఉంది, దాంట్లో వ్యాపించినటువంటి ఈశ్వరతత్వం, లోకాలన్నింటినీ వ్యాపించినటువంటి ఈశ్వరతత్వం, శుద్ధ జ్ఞాన తేజరూపం ఏదైతే ఈ గంగను ఆశ్రయించింది, గంగలో స్నానం చేస్తే ఆ తేజస్సు నన్ను పాపక్ష క్షయం చేస్తున్నారు అని విశ్వాసంతో ఈ సంకల్పంతో చేస్తేనే కానీ అందులో చేపలకి ఏం పాపం పోయిందని కబీర్ అడిగినట్టు సంకల్పం ఉంది. అందుకే నీ సాంప్రదాయంలో సంకల్పం చేయి సంకల్పం చేయి. అది కర్మ యొక్క ఎప్పుడు మమ ఉపాధి వివక్ష ద్వారానే కదా ప్రతిదానికి ఫస్ట్ సెంటెన్స్ ఏది, నేను నా చేత చేయబడినటువంటి దుర్తం పాపం క్షయించడం కోసమని అని మొదటి సంకల్పమే అది. సంధ్యావందనానికి దగ్గర నుంచి అన్నిటి అది అది లేకపోతే మనకి ఏది లేదు, ఏ దుఃఖమే లేదు. అది కాబట్టి చూ బాగా అబ్జర్వ్ చేస్తుంటే నిరంకుశంగా చాలా బాగా ఉంటాడు పాపం చేసినవాడు. ఎందుకంటే వాడు వేసిన విత్తనం ఇంకా మొలకెత్తలే, మొలకెత్తిన తర్వాత అయ్యగారిపోయింది. పుణ్యం కూడా అలాగే షిఫ్ట్ అవుతుందా? పుణ్యం కూడా అంతే. పుణ్యం ఎవరి అసలు ఎవరికి అనుబంధం చేత వస్తుందండి, షిఫ్ట్ అంటే షేరింగ్ అని అర్థం. అలా పాపం చేసిన వాడి మీద నమ్మకాలు ఉంటే అందులోనూ ఫలం వస్తుంది, వీరు భాగస్వామి అవుతారు. అందుకనే కర్తా కారేత ఇచ్చేది వాక్యాలు. పుణ్యం కూడా అతడు చేసినటువంటి పుణ్యం అతడి ఎందు అనుబంధం కలిగి అతని ఎందు మమకారం గౌరవం ఎవరున్నా కూడా అతడు నా వస్తువు అనుకుని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి సంక్రమిస్తుంది. ఇంకొకరు పాపం కాని పుణ్యం కాని నేను ఎందులో నేను భాగస్వామిని కాను అనుకోవడం పేరే సన్యాసం అని బాంధవ్యాలు చిత్రం చేసుకున్నాం. అది ఇంతవరకు చెప్పినది 20th September 2003 నాచరం.